కన్నా చెప్పే ఆ బడా నేతలు ఎవరు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పలుకుబడి ఎన్నికల ముందు కంటే ఇప్పుడే జోరు మీద ఉన్నట్లుంది ఎన్నికల వేళ అంతకుముందు పార్టీ అధినేతగా ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తే పట్టించుకునే నాథుడే లేడు రోడ్ షోలతో హడావిడి చేసిన పది మంది కార్యకర్తలు కూడా వెంట రావడం కష్టమైపోయింది తాజాగా కన్నా లక్ష్మీనారాయణ ఉత్తరాంధ్ర టూర్ పెట్టుకున్నారు మూడు జిల్లాల్లో ఆయన పర్యటించి వైసీపీని టార్గెట్ చేశారు ముఖ్యమంత్రి జగన్ మీద విరుచుకుపడ్డారు అవన్నీ అలా ఉంచితే గతంతో పోల్చితే కన్నా లక్ష్మీనారాయణకు ఇప్పుడు కొంచెం ఆదరణతో పాటు కార్యకర్తల తాకిడి కూడా పెరిగింది టీడీపీ జనసేనల నుంచి ఇతర నాయకులు కన్నాను కలిసి పార్టీలో చేరతామని సందేశాలు పంపారు దీంతో కన్నా లక్ష్మీనారాయణకు ఎక్కడా లేని ఉత్సాహం వచ్చేసింది తన హయాంలో బీజేపీ ఎక్కడికో వెళ్ళిపోతోందని భావిస్తున్న కన్నా ఆ ఆనందంలో భారీ స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు ఏపీలో బీజేపీకి తిరిగి లేదని అధికారానికి అంగుళం దూరంలో తాము ఉన్నామని ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నారు ఏపీలోని అన్ని పార్టీలకు చెందిన బడా నాయకులు బీజేపీలో చేరేందుకు క్యూ కడుతున్నారని ఉత్తరాంధ్ర పర్యటనలో కన్నా లక్ష్మీనారాయణ ఇచ్చిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది దీనికి ఆయన ముహూర్తం కూడా నిర్ణయించారు ఆగస్టు నెల చివరి వారంలో పెద్ద నాయకులే బీజేపీలో చేరతారని బాంబు పేల్చారు టీడీపీలో ఉన్న వారితో పాటు అధికార వైసీపీ నుంచి కూడా పలువురు నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ అనడం విశేషం మరి ఎవరు ఆ నాయకులు అని అడిగితే మీరే చూస్తారు కదా అంటూ కన్నా తెలివైన సమాధానం చెబుతున్నారు కేంద్రంలో బీజేపీ బలంగా ఉందని మోదీ నాయకత్వం మీద క్రేజ్ ఉందని దక్షిణాదిని కూడా బీజేపీ బలపడుతోందని ఏపీలో వచ్చేది తామేనని అందరికీ తెలిసిపోయిందని కూడా కన్నా లక్ష్మీనారాయణ హాట్ కామెంట్స్ చేస్తున్నారు మరి అవన్నీ పక్కన పెడితే ఎవరా నాయకులు అన్నది కన్నా చెప్పకపోవడంతో అందరిలోనూ టెన్షన్ పట్టుకుంది ఇదిలా ఉండగా కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ టీడీపీ దోస్తి మళ్లీ ఉండదని క్లారిటీగా చెప్పేస్తున్నారు ఎన్నికలకు ముందే చంద్రబాబుకు ఎన్డీఏ తలుపులు మూసేస్తారని ఆయన అంటున్నారు చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసిన మళ్లీ ఏపీలో అధికారంలోకి రావడం కష్టమని కూడా ఆయన తేల్చేస్తున్నారు ఓ విధంగా టీడీపీ పని ఏపీలో అయిపోయిందని కన్నా లక్ష్మీనారాయణ అనడం విశేషం ఇక చంద్రబాబు ఏపీలో టీడీపీని కూడా నడపలేడని ఆయన చేస్తున్న కామెంట్స్తో రాజకీయాల్లో కొత్త వేడిని పుట్టించారు ఆ సంగతి తెలిసే టీడీపీ నుంచి అనేక మంది నాయకులు తమ పార్టీ వైపు చూస్తున్నారని ఆయన అన్నారు మరోవైపు జగన్ పార్టీ మీద కూడా కన్నా లక్ష్మీనారాయణ బాణాలు వేశారు ఏపీలో టీడీపీకి వైసీపీకి తేడా అయ్యే లేదని ఆయన అన్నారు రెండు పార్టీలు దొందుకు దొందే అనేసారు ఇవన్నీ బాగానే ఉన్నా వైసీపీ నుంచి కూడా బీజేపీలోకి నేతలు వస్తున్నారని కన్నా చెప్పడమే కొసమెరుపు పదేళ్ల తర్వాత ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ నుంచి నేతలు ఎందుకు వస్తారు ఈ లాజిక్ మరచి కన్నా చెబుతున్నారా లేక కొత్త సంబరంలో అలా మాట్లాడుతున్నారా అన్నది చూడాలి ఏది ఏమైనా ఆగస్టు సంక్షోభం అంటేనే టీడీపీ భయపడుతోంది మరి ఇదే నెలలో బడా నాయకులు వచ్చి చేరతారని కన్నా ప్రకటించడంతో పసుపు శిబిరం తెగ కలవరపడుతోంది